ఏలూరు జిల్లాకు తలమానికంగా ఉన్న సోమశిల రిజర్వాయర్ ఏలూరు టీఎంసీలకు చేరుకుంది. జిల్లాలో ఆశించిన వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు కృష్ణానది నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులర్ వరకు వస్తున్న వరద నీటి ఆధారంగా ప్రస్తుతం 11,022 క్యూసెక్కుల నీరు ఇంట్లో కొనసాగుతుంది. గత కొద్ది కాలంగా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు సోమశిల క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలకు 20 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం ఈ 20 టీఎంసీల నిల్వలు సోమశిల రిజర్వాయర్ కు చేరుకున్నాయి. నెల్లూరు జిల్లాలో అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈశాన్య ఋతుపవనాలు ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. సాధారణంగా నెల్లూరు జిల్లా అంటేనే ఈశాన్య ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి పంటకు ప్రస్తుతానికి ఎలాంటి లోకా లేదని రైతులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు తలమానికంగా ఉన్న సోమశిల రిజర్వాయర్ 20 టీఎంసీలకు చేరుకుంది. జిల్లాలో ఆశించిన వర్షాలు లేకపోయినా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలు కృష్ణానది నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులర్ వరకు వస్తున్న వరద నీటి ఆధారంగా ప్రస్తుతం 11,022 క్యూసెక్కుల నీరు ఇంట్లో కొనసాగుతుంది. గత కొద్ది కాలంగా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు సోమశిల క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలకు 20 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం ఈ 20 టీఎంసీల నిల్వలు సోమశిల రిజర్వాయర్ కు చేరుకున్నాయి. నెల్లూరు జిల్లాలో అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈశాన్య ఋతుపవనాలు ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. సాధారణంగా నెల్లూరు జిల్లా అంటేనే ఈశాన్య ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి పంటకు ప్రస్తుతానికి ఎలాంటి లోకాలేదని రైతులు భావిస్తున్నారు.